ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఇవాళ సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. ఇందుకోసం సిరిసిల్ల పట్టణం ముస్తాబైంది. సిరిసిల్ల మొదటి బైపాస్ రోడ్లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి దగ్గరలో విశాలమైన స్థలంలో సభకు బీఆర్ఎస్ పార్టీ భారీ ఏర్పాట్లు చేసింది. గులాబీ జెండాలు, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కటౌట్లతో సిరిసిల్ల పట్టణం గులాబీమయమైంది. జిల్లా నలుమూలల నుంచి లక్ష మందికి పైగా ప్రజలు సభకు హాజరయ్యేందుకు సిద్దమయ్యారు. సభకు భారీగా తరలివచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ముఖ్య నాయకులంతా ఏర్పాట్లలో తలమునకలయ్యారు. సిరిసిల్లలో సీఎం కేసీఆర్ సభకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందజేస్తారు. వేణు చెప్పండి, సిరిసిల్లలో సీఎం కేసీఆర్ సభకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏంటి? మమత ప్రజా ఆశీర్వాద సభకు అంతా ముస్తాబని చెప్పాలి. ఇంకో విషయంలో సీఎం కేసీఆర్ మరికొద్ది సేపట్లో సిరిసిల్లకు రానున్నారు. సిరిసిల్ల విషయానికి వస్తే ఇప్పటికే గులాబీ మయంగా మారింది చెప్పొచ్చు. తమ ప్రియతమ నేత సీఎం కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో కార్మిక క్షేత్రం అంతా కూడా కదిలి వచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అంటే ఈ సిరిసిల్ల విషయానికి వస్తే ప్రత్యేక దృష్టి సారించిందనే చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు సిరిసిల్ల సంబంధించి చూసుకుంటే ఇక్కడ ఉపాధి లేక చాలా కష్టాలు పడ్డటువంటి పరిస్థితి, అంటే దుబాయ్, బొంబాయి, సూరత్ లాంటి పరిస్థితిలో పోయి అక్కడ ఉద్యోగాలు చేసుకునేటువంటి పరిస్థితి ఉండేది. తల్లి తండ్రిని వదిలిపెట్టి అక్కడ ఉద్యోగాలు చేసుకునే దుస్థితి ఉండేది. కానీ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించడమే కాదు, వారికి 24 గంటల పని కల్పించడం ఒక ఎత్తైన చెప్పాలి. ఈరోజు అంటే మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అంటే ఒకప్పుడు విడిపోయిన కుటుంబాలు, అంటే తల్లిదండ్రులు వదిలిపెట్టిపోయినటువంటి కుటుంబాలు కూడా ఈరోజు తల్లిదండ్రులతో కలిసి ఉండే విధంగా సిరిసిల్లలో వారికి ఒక ఉపాధి కల్పించడం, అంటే 3 షిఫ్టుల వారిగా 3 అంటే 24 గంటల పని కల్పించిన నేపథ్యం మనకు స్పష్టంగా సిరిసిల్లలో కనిపిస్తుంది. అంటే ఒకవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా చూస్తే ఇది కార్మిక క్షేత్రం, ధార్మిక క్షేత్రం వేములవాడ, అక్కడ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందని చెప్పాలి. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యంగా సీఎం కేసీఆర్ రైతు అనే నేపథ్యంలో రైతు పక్షపాతిగా రైతుల కోసం ఇప్పటికే రైతు బంధు, రైతు బీమా లాంటి బృహత్తర కార్యక్రమాలు చేపట్టడం ఒక ఎత్తు అయితే, మహిళా పక్షపాతిగా చూసుకుంటే మహిళల కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు ఒక ఎత్తు అయితే, కేసీఆర్ కిట్ అనేది మాత్రం ఒక బృహత్తరమైన కార్యక్రమం. ఎందుకంటే ఒకప్పుడు కార్పొరేట్ ఆసుపత్రిలో పోతే 1 లక్ష రూపాయల వరకు డెలివరీ ఖర్చు అయ్యేది మమత. ఈ నేపథ్యంలో అంటే ఎట్టి పరిస్థితుల్లో వారికి ఖర్చులు కాకూడదు, వారిని కూడా కాపాడుకోవాలి ఒక నేపథ్యంలో కార్పొరేట్ స్థాయిని తలదన్నే విధంగా ప్రభుత్వ హాస్పిటల్ను ఏర్పాటు చేయడం, ఈ నేపథ్యంలో అంటే ప్రతి ఒక్క అంటే స్టార్టింగ్ నుంచి డెలివరీ అయ్యే వరకు కూడా ప్రభుత్వం పూర్తిగా భరించడం, మరోవైపు ఇటు మగపిల్లాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా ప్రతి చోట కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మహిళలు పెద్ద ఎత్తున సభకు వచ్చేందుకు సంసిద్ధులు అవుతున్నారని చెప్పొచ్చు. దేశంలో ఎక్కడ లేని విధంగా బీడీ కార్మికులు కూడా ఇక్కడ ఉంటారు. బీడీ కార్మికులు కూడా పెన్షన్ ఇస్తున్నటువంటి ఘనత కూడా తెలంగాణ సర్కార్కు వస్తుంది. సీఎం కేసీఆర్ దీని మీద ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. చూడొచ్చు మనం విజువల్ ద్వారా కూడా, అంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి అంటే వికలాంగులకు సంబంధించి చూసుకుంటే కూడా 6,000 రూపాయలు, అంటే వారు కూడా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడేందుకు కూడా అన్ని ఏర్పాటు చేసినటువంటి డిస్ప్లే ద్వారా ప్రతి చోట కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది మమత. కళ్యాణ లక్ష్మి అంటే పేద కుటుంబాలు పెళ్లి చేయలేని పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి పేదలకు ఎటువంటి ఖర్చు ఉండొద్దనే నేపథ్యంలో 1 లక్ష రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి కళ్యాణ లక్ష్మి మనం విజువల్ ద్వారా కూడా మనం పర్ఫెక్ట్గా మనకు కనిపిస్తుంది. అంటే వచ్చినటువంటి వారు కూడా మరోవైపు ఇటు చూసుకుంటే కూడా ఇటు కళ్యాణ లక్ష్మితో పాటు గృహలక్ష్మి, ఈ మధ్య గృహలక్ష్మి ద్వారా కూడా 3 లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే పేదవాళ్ళు ఇల్లు కట్టుకోలేని దుస్థితి ఉన్నప్పుడు నేపథ్యంలో వారికి జాగా ఉంటే ఇల్లు కట్టుకునేందుకు 3 లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు అంటే కొత్తగా మేనిఫెస్టోలో కూడా మనకు చూసుకుంటే గ్యాస్ సిలిండర్ కొనాలంటే కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా రాష్ట్రంపై వివక్ష చూపెడుతున్నటువంటి పరిస్థితి ప్రతి చోట కూడా మనకు కనిపిస్తుంది. కేంద్రం తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్షత చూపెట్టినా కూడా సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా రైతులకు ఇబ్బంది కలగొద్దనే నేపథ్యంలో వడ్లు కొనుక్కుంటే కూడా స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు చేసినటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్రానికి ఉందని చెప్పాలి. మరోవైపు ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ వాళ్ళు ఎంత రేట్లు పెట్టినా కానీ 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తానని చెప్పినటువంటి నేపథ్యం. ఇంకోవైపు విద్యా వైద్యం మీద కూడా పెద్ద ఎత్తున పెట్టుబడి పెడుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దానికి ప్రత్యక్ష నిదర్శనం. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్,
इधर ऊहिने संघटन मोव चूस विद्या गुरुकुला अंत और विद्यार्थी की 1,25,000 खर्च पेड़ घनता सरकार को वस्तु इंको वेप चूस इपू अग्रवर्ण पेदल वारी गुरुकुरा रेजिडेंशियल पाठशाल एर्पड़ी मेनिफेस्टो सीएम केसीआर प्रकट नेपथ्य प्रति आनंद वर्ष व्यक्तम पैस्थिंद मन को स्पष्ट विजुअल द्वारा चूड़ा मरको सेपट सीएम केसीआर वस्तु नेपथ्य इपड़के पनल पूर्त्या अटे प्रति चोट आटंका अभी मौलिक वसत पैस्थिंद मन को स्पष्ट कूसा गुलाबी मय मारने पैस्थिंद मुख्य सीएम केसीआर वसत नेपथ्य तम प्रियतम नेता सीएम केसीआर इच्छे सदेशा विनि प्रति सिरसिल काफरेंस चुटपल ग्रमाल संबंध युवत तरल पैस्थिंद मन कं मुख्य ईटी अंटे बेंगलूर चेन्नई हैदराबाद उड़ेदी मंत्री केटीआर दीन प्रत्येक दृष्टि सारे ईटी टवर्स जिला हेड क्वार्टर नेपथ्य युवत एन सभा को अन्नी एर्पट्ट पैस्थिंद मन कहीं मुख्य తెలంగాణ సర్కార్ వచ్చిన తర్వాత వివిధ సంక్షేమ పథకాలు అమలు చేయడం ఒకైతే మరోవైపు మానిఫెస్టోలో కూడా ఇప్పుడు వివిధ రకాల కంటే జాగా ఇవ్వడం ఒకైతే గృహలక్ష్మి అనేది ఒక కొత్త స్కీమ్ అది పెట్టడం ద్వీసీ బంధు కావచ్చు దళిత బంధు కావచ్చు ముఖ్యంగా తీసుకుంటే 75 సంవత్సరాలు అయ్యింది స్వాతంత్రం వచ్చి కానీ దళితులను ఏనాడు కూడా పట్టించుకున్న పాపలేదు ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నటువంటి పార్టీలు ఉండేది కానీ సీఎం కేసీఆర్ దళిత బంధు అనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి పరిచయం అంటే వారు కూడా ఆత్మాభిమానంతో బతకాలి ఆత్మగౌరవంతో బతకాలి అనే ఉద్దేశంతో దళిత బంధు అనే ఒక బృహత్తర కార్యక్రమం రాష్ట్రంలో ఈ విషయం మాత్రం వారికి అదొక వరంగానే భావించవచ్చు అంటే రైతులకు రైతు బంధు మరియు దళితులకు దళిత బంధు ఇది మాత్రం వాళ్ళలో ఒక రకమైన చైతన్యం వచ్చిందని చెప్పాలి వారిని కూడా ఉన్నత స్థానంలో చూడాలనే ఒక లక్ష్యంతో దీన్ని ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అంటే మొత్తం మీద అయితే ఇటు రైతు బంధు కావచ్చు దళిత బంధు కావచ్చు బీసీ బంధు అంటే ప్రతి ఒక్కరికి కూడా సబ్బండ కులాలకు చూసుకొని వారికి అనుగుణంగా వారికి ఏమేం కావాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ నాటి ఉద్యమ నేత నేటి సీఎం అంటే గ్రామ గ్రామంలో నాటి ఉద్యమంలో తిరిగిన పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు ఏం అవసరాలు ఏమేం కావాలి అని ఆనాడే ఆయన దాని మీద దృష్టి సారించిన నేపథ్యం దాన్ని ఈ విధంగా సఫలం చేస్తూ తన అంటే తాను తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా చూడాలని కలలను సాఫల్యం చేస్తున్నటువంటి పరిస్థితి పక్కనే రాజరాజేశ్వర బ్యారేజ్ ఉంటుంది మనంతా ఒకప్పుడు ఇది మెట్ట ప్రాంతం సిరిసిల్ల ప్రాంతాన్ని చూస్తే కనీసం ఇక్కడ పంటలు పండేది కాదు కానీ ఈనాడు 6 మీటర్ల లోతునే మనకు నీళ్లు వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది రాజరాజేశ్వర జలాశయం ఇప్పుడు కూడా 27 టిఎంసీల నీరు నిండుకుండని తలపిస్తుందని చెప్పాలి అంటే వ్యాపారానికి ఇక తిరుగులేదు మరోవైపు ఇటు దేవస్థానం విషయం కూడా కూడా ఇటు వేములవాడ రాజన్న ఆలయానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన నేపథ్యంలో కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా వేములవాడ రాజన్న ఆలయం అంటేనే పేదల పెన్నిదిగా కొలుస్తారు రాజన్న ఆలయాన్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం ఇటు రాజన్న ఆలయం ఒకైతే రాజన్న క్షేత్రం కార్మిక క్షేత్రాన్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం అంటే ఇవన్నీ కూడా ఇచ్చిన నేపథ్యంలో అంటే పెద్ద ఎత్తున మహిళా పక్షపాతిగా మహిళలకు చేస్తున్నటువంటి ఒకైతే రైతుల పక్షపాతిగా రైతులకు మరోవైపు ఇటు ఐటీకి సంబంధించి చూసుకుంటే మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి అంటే యువత మహిళలు మరియు రైతులు పెద్ద ఎత్తున సభకు సీఎం గారి సభకు రావేందుకు సౌసిద్ధులు అవుతున్నారని చెప్పచ్చు మరికొద్ది సేపట్లో సీఎం వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే స్వయం అంటే వారికి వారే స్వచ్ఛందంగా వచ్చి మీటింగ్ సక్సెస్ చేయడం కాదు తమ ప్రియతమ నేత సీఎం కేసీఆర్ ఇచ్చే సందేశాన్ని వినడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది మమత ఇది తాజా అప్డేట్స్ ఓటు స్టూడియో।